హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యోగా హెల్త్ అండ్ గార్డెనింగ్ వెల్త్ అండి. ఇవాళ నేను వచ్చేసి మనం స్ప్రింగ్ ఆనియన్స్ని ఎలా పెంచుకోవాలనేది మీకు చూపిస్తాను, టూ మెథడ్స్లో చూపిస్తాను. సో దానికి నేను ఒక చిన్న ప్లాస్టిక్ కంటైనర్ ఇలా తీసుకుని హోల్స్ అన్నీ పెట్టుకున్నాను అన్నమాట. కింద డ్రైనేజ్ హోల్ కూడా నేను ఒకటి పెట్టుకున్నాను ఎక్స్ట్రా, కానీ అక్కర్లేదు దీనికి, ఎందుకంటే ఇది ఫుల్ ఆఫ్ హోల్స్ కదా ఈ కంటైనర్. సో సరిపోతుంది, ఈ హోల్స్ ఉన్నాయి కదా అవి సరిపోతుంది, వాటర్ ఫ్రీగా డ్రైనేజ్ అది ప్రాపర్గానే ఉంటుంది. సో స్ప్రింగ్ ఆనియన్స్కి నేను ఇక్కడ చిన్నవి తీసుకున్నాను అన్నమాట, స్ప్రింగ్ ఆనియన్స్ రావడానికి చిన్న ఆనియన్స్ తీసుకున్నాను. సో ఇవి నేను చుట్టూరు ఎక్కువ హోల్స్ పెట్టాను, అందుకని దగ్గర దగ్గర కాకుండా కొంచెం ఆ మాత్రం గ్యాప్ ఇవ్వాలి. సో మిగతా పక్కన చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి, అక్కడేమో వెల్లుల్లిపాయ పెట్టాను. సో ఇవి రెండు మంచి కంపానియన్ ప్లాంట్స్, అంటే ఒకదాని పక్కన ఒకటి పెరిగేవే కాబట్టి ప్రాబ్లం లేదు. చెప్పాను కదా పక్క పక్కన హోల్స్ ఎక్కువ పెట్టడం వల్ల నాకు ఆనియన్ అవి పెట్టడం కుదరక నేను ఒక టూ త్రీ ప్లేసెస్లో ఇలా గార్లిక్ అది పెట్టాను. సో దానికి సరిపోతుంది, ఆ గార్లిక్కి ఆ ప్లేస్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడైతే ఇంకొక లేయర్ కూడా మట్టి వేసేసుకుందాం. నాకు స్ప్రింగ్ ఆనియన్స్ పెంచడం అంటే భలే ఇష్టం అండి, అందుకనే ఎప్పుడు చిన్న సైజ్ ఆనియన్స్ కనపడిన వెంటనే వెళ్ళి మట్టిలో పెడతాం. అలా అలవాటు, స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేస్తూ ఏదో ఒక దాంట్లో వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. నేను ఎంజాయ్ చేస్తాను దీన్ని పెంచడంలో. సో అందుకనే ఈసారి కంటైనర్ ఇలా పెడుతున్నాను. ఇంతకుముందు నేను పెంచినవి కూడా ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయి కూడా మీకు లాస్ట్లో వీడియో పెడతాను. సో ఇప్పుడైతే ఒక లేయర్ మట్టి మళ్ళీ వేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ నేను ఏం చేశానంటే ఆనియన్స్ పెట్టకుండా పొటాటోస్ పెట్టాను అన్నమాట. ఎందుకని పొటాటోస్ పెట్టానంటే పొటాటోస్ లీవ్స్ అది చాలా అందంగా బాగుంటాయి, నాకు బాగా నచ్చుతాయి. సో ఒక టూ లేయర్స్ అవి కూడా పొటాటోస్ కూడా పెట్టాను. సో ఇలాగా ఇంకా స్పేస్ ఎక్కువగా ఇచ్చి పెంచుకుంటే కనుక మనకి బేబీ పొటాటోస్ దగ్గర నుంచి భలే బాగా వస్తాయి. సో నేను ఇంకా సెంటర్ ప్లేస్ ఒకటే వదిలేశాను, కొంచెం ఎలా పెరుగుతాయో చూద్దాం. ఈ హార్వెస్ట్ చేసినప్పుడు మీకు మళ్ళీ వీడియో తీసి పెడతాను. ఇవన్నీ చక్కగా లీవ్స్ అన్నీ బాగా వచ్చాక చూస్తే చాలా డిఫరెంట్ లేయర్ ఫార్మేషన్లా ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో అలా వచ్చిన వెంటనే మీకు నేను అప్డేట్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఇంకో లేయర్ మట్టి వేసేసి మళ్ళీ ఆ పైన మళ్ళీ పొటాటోస్ ఉంటాయి అవి కూడా పెట్టేస్తున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ వాడడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇందులో చాలా పుష్కలంగా విటమిన్ సి అండ్ కాల్షియం ఉంటుంది. దీంట్లో డైటరీ ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఏ, బీ6, థయామిన్, ఫోలేట్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి. కొన్ని రీసెర్చ్ ఏం చెప్తున్నాయంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుందని అండ్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్ కూడా తగ్గుతుందని, స్ట్రోక్స్ నుంచి కూడా కొంచెం రిస్క్ అనేది తగ్గుతుందని చెప్తున్నాయి. అండ్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అయితే దీంట్లో ఉన్నాయి. మన ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఒక 100 grams కనుక తీసుకున్నట్టయితే మనకి 26 calories మనకి సొంతం అవుతాయి. కానీ మనం అంత ఎక్కువగా తీసుకోం కాబట్టి తక్కువ మోతాదులో అయినా మనం తీసుకుంటూ ఉంటే మనకి చాలా మంచిది. దీన్ని పచ్చిగా తీసుకోవచ్చు, సలాడ్స్లో వేసుకోవచ్చు, లేదంటే గార్నిషింగ్లో కూడా వాడచ్చు. ఇప్పుడు ఇంకో లేయర్ కూడా మనం ఇలా పెట్టేసుకుని మట్టి లేయర్ కింద కప్పేసుకుందాం. పైన చిన్న చిన్న హోల్స్ పెట్టాను కదా, యాక్చువల్గా అవి గార్లిక్ అనే పెట్టాను. సో గ్యాప్ అది 4 inches ఇచ్చే పెట్టాను ఇంచుమించుగా, మనకి వెల్లుల్లిపాయ ఫామ్ అవ్వాలి కదా. సో ఆ గ్యాప్ అలా ఇచ్చి పెట్టాను, వీటికి సరిపోతాయి. సో మనది స్మాల్ టవర్ ఆఫ్ ఆనియన్స్, పొటాటోస్, గార్లిక్. ఇప్పుడైతే స్ప్రింగ్ ఆనియన్స్ని సెకండ్ మెథడ్ చూపిస్తాను మీకు. సెకండ్ మెథడ్ అంటే ఏం లేదండి, మనం ఆనియన్ని వేస్ట్ చేయకుండా ఎంత పెద్ద సైజ్ ఆనియన్ అయితే మనకి ఎక్కువ ఆనియన్స్ వస్తాయి. ఒకవేళ ఆనియన్స్ని పెంచాలనుకుంటే కనుక పెద్ద ఆనియన్ తీసుకుంటే ఎక్కువ ఆనియన్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడ నేను ఇది స్ప్రింగ్ ఆనియన్స్కే పెడతాను యాక్చువల్గా. సో కటింగ్ అనేది కొంచెం మందంగా తీసుకోవాలన్నమాట. ఉల్లిపాయకి బొడ్డు ఉంటుంది చూసారా, అది కొంచెం అంత ఎక్కువగా కట్ చేసి ఇలా మట్టిలో పెట్టేస్తే చాలు మనకి స్ప్రింగ్ ఆనియన్స్. స్ప్రింగ్స్ అవి చాలా తొందరగా వస్తాయి, మీకు నేను లైవ్గా చూపిస్తాను ఇప్పుడు. సో ఇలా పెట్టేసి మనం
फुल वाटर इच्छेकोड़मे इपड़ मन की मैं फ्रेंड कनपड़े बेबी अत्व सो मन मट्ट मट्टी उंटे मट्टी अंत गुल्ल तैयार होदन सो अभी एन उंटे अभी अंत मन मट्टी की लाभ मन एपड़ना सर इला मट्टी निंपुक मन पॉटनी फुल तड़वन अटे फुल करू मन की मट्टी अंत तड़गे फस्ट टाइम चुनाव कि वाटर वेयन అది ఇండికేషన్ అన్నమాట మన పాట్ మొత్తం వాటర్తో నిండిందని సో ఫస్ట్ టైం వాటర్ చేసినప్పుడు సెకండ్ డే వాటర్ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఫుల్గా తడిచిపోయి ఉంటుంది కదా సో సెకండ్ డేకి ఆ వాటర్ కూడా సరిపోతుంది చూసుకొని మళ్ళీ వాటర్ పోసుకోవాలన్నమాట మెల్లమెల్లగా దిగుతూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే కిందకి దిగుతుంది వాటర్ వాటర్ అంతా చూసారా కిందకి మట్టి మొత్తం తడిచిపోయింది సో ఓకే ఇప్పుడు ఈ వాటర్ సరిపోతుంది మెల్లగా వాటర్ అంతా ఇంకుతుంది చూసారా మనకి ఇలాగ కింద వాటర్ అనేది మన అవుట్లెట్ నుంచి వచ్చేయాలి సో మనది మంచి రిచ్ న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న మట్టి కాబట్టి అందులో నుంచి వచ్చే ప్రతి చుక్క కూడా చాలా విలువైంది సో ఆ వాటర్ని వేస్ట్ చేయకండి మళ్ళీ ఇంకో మొక్కకి దేనికన్నా పోసేయండి ఆ వాటర్ని సో కింద మీరు అడిగిన ఏదైనా ఇలాగ సపోర్ట్ ఇచ్చుకోవాలన్నమాట వాటర్ వేస్ట్ అవ్వకుండా ఏ పాట్కైనా అంతే మీరు ఫస్ట్ టైం మట్టిని నింపి పాట్ పెట్టుకుంటే మనకి వాటర్ అనేది కిందకి ఇలా వచ్చేయాలి సో మనం ఇలా ఇదంతా చేసింది 13th ఆగస్ట్ అన్నమాట అండ్ నెక్స్ట్ 16th ఆగస్ట్ కి ఎలా ఉంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను కరెక్ట్గా 13th ఆగస్ట్ మార్నింగ్ పెడితే 16th ఆగస్ట్ మార్నింగ్ కి ఇలా బర్డ్స్ వచ్చేసని జస్ట్ ఓన్లీ 3 డేస్ లో ఆనియన్ స్లైస్ని కట్ చేసి పెట్టాను చూసారా దానికి వచ్చినాయి కానీ నేను కింద ఫుల్ ఆనియన్ పెట్టాను కదా దానికి రాలా ఎందుకంటే కొంచెం టైం పడుతుంది అండ్ ఇదైతే 18th ఆగస్ట్ అన్నమాట జస్ట్ 5 డేస్లో మనకి అంత బాగా పెరిగింది ఓన్లీ స్లైస్ కట్టింగ్లో నుంచి అలా పెరిగింది అండ్ నేను పక్కన కొంచెం పుదీనా రెమ్మలు కూడా పెట్టాను అది కూడా బతికింది సో ఇప్పుడు కిందకి చూద్దాం లైట్ లైట్గా మనకి రూట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కింద ఆనియన్స్ అయితే ఇంకా రాలేదు ఇప్పటికి అసలు స్ప్రింగ్ ఆనియన్స్ అని ఎందుకు అంటారో తెలుసా మీకు ఎందుకంటే ఇది మనకి బాగా హార్వెస్ట్ అయ్యేది స్ప్రింగ్ సీజన్లో బాగా హార్వెస్ట్ అవుతుంది అందుకని వీటిని స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు సో ఇప్పుడైతే మళ్ళీ మనం 28th ఆగస్ట్ అంటే ద నెక్స్ట్ డే ఎలా ఉందనేది చూద్దాం సో చూసారా కింద ఆనియన్స్కి 1 వీక్ పట్టింది అన్నమాట 13th పెడితే 28th ఆగస్ట్ అంటే 7 డేస్ పట్టింది మనకి కింద ఆనియన్స్ రావడం సో ఇక్కడ గార్లిక్ పొటాటో అన్నీ కూడా కొంచెం కొంచెం పైకి వచ్చినాయి సో అది స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కొంచెం పెరిగినాయి అన్నమాట 1 డేకి డిఫరెన్స్ బాగా తెలుస్తుంది సో స్ప్రింగ్ ఆనియన్స్ పెంచాలంటే మన ఆనియన్ కట్టింగ్స్ పెట్టేస్తే ద బెస్ట్ వే అన్నమాట వీటిని యూజ్ చేస్తే మాత్రం అవి ఆనియన్స్గా ఫామ్ అవ్వవు యూస్ చేయకుండా వాటిని అలా వదిలేసాక ఆనియన్స్ బల్బ్స్ కొంచెం పెద్ద సైజు వస్తాయి అప్పుడు వాటిని విడిగా పెట్టుకోవాలన్నమాట సో ఇలా రావాలన్నమాట ఇది నేను పైన టెర్రస్ మీద పెట్టింది అలా కింద వచ్చినవి చూసారా ఇప్పుడు విడదీసి రూట్స్తో సహా విడివిడిగా పెడితే ఆనియన్ కింద ఫామ్ అవుతుంది ఆ వెనకాలే ఇంకొకటి పెట్టాను చూడండి అది దానికన్నా ఇంకొక 1 మంత్ బిఫోర్ది అనమాట ఇప్పుడు నేను తీసి విడిగా ఈ ఆనియన్స్ కింద ఫామ్ అయినాయి కదా ఈ ఆనియన్స్ని పక్కన విడివిడిగా పెడితే ఒక 2-3 ఇంచెస్ గ్యాప్లో మనకు ఆనియన్ అయితే చక్కగా ఫామ్ అయిపోతుంది సో ఒక ఆనియన్ స్లైస్ నుంచి మనం బోల్డ్ అనే ఆనియన్స్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అంటిల్ దెన్ బాయ్